ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి. సకల సౌకర్యాల నడుమ అనంతపురంలో చీనీ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే మంచి ధరలకు తమ పంట ఉత్పత్తులను విక్రయించుకుంటూ లాభాలు పడుతున్న వైనంపై సాగుబడి ప్రత్యేక కథనం. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో సుమారు 50,000 హెక్టార్లలో చీనీ పంటను పండిస్తున్నారు అన్నదాతలు. ఇప్పుడు పంట దిగుబడి రావడంతో మార్కెట్ల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు దళారులు రైతులను బొరుడీ కొట్టించే పనిలో ఉన్నారు. అయితే దీనిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వివిధ మార్కెట్లలోని పంట ఉత్పత్తుల ధరలను వెల్లడిస్తున్నారు. నా పేరు జగదీశ్వరరెడ్డి, మాది శివారెడ్డి మండి. మాకు దాదాపుగా 150 నుంచి 200 టన్నులు రోజు వస్తాయి. మరి కాయిన్ బట్టి దాదాపు ఈ రోజు 38 రూపాయలు మేము మార్కెట్లో టాప్ రేట్ వేయడం జరిగింది. మాకు దాదాపుగా రైతులందరూ కూడా 150 మంది నుంచి 200 దాకా రైతులే వస్తారు రెగ్యులర్గా. ప్రభుత్వ సహకారంతో మేము రైతులందరికీ కూడా, పేద రైతు నుంచి ఎవరైతే ఎక్కువ రైతులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రైతుకి న్యాయం చేసి పంపించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా బయటికి ఈ మార్కెట్కి డిఫరెన్స్ ఏమంటే, బయట వచ్చేసి 200 టన్నుకు వచ్చేసి 200 కేజీల టన్ను సూటు లెస్ చేస్తారు. మనకి ఇక్కడ ఇక్కడైతే కేవలం 20 కేజీలు మాత్రమే లెస్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మరి బయటకి ఇక్కడికి కంపేర్ చేస్తే మార్కెటే చాలా బాగుంటుందని చెప్పి దాదాపు ఇక్కడికి వచ్చే రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి, పట్టీలు కూడా వాళ్ళకి ఏదైతే డబ్బుల్లో ఇవ్వాల్సి వచ్చిన పట్టీలు వెంటనే ఇవ్వడం జరుగుతుంది రైతులకి. ప్రతి ఒక్క రైతు కూడా సాటిస్ఫైతో వెళ్తున్నారు ఇక్కడి నుంచి. అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డులో చీనీ పండ్ల క్రయ విక్రయాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, ప్రత్యేక షెడ్ అందుబాటులోకి రావడంతో చీనీ పండ్లతో మార్కెట్ జోరుగా సాగుతోంది. నా పేరు బాబావలి, నాది అనంతపురము. నా కాయలు మరుట్లయ్యి నేను కోసుకొచ్చింది. మార్కెట్ యజమానులు బాగున్నారు, మండి వాళ్ళు బాగున్నారు, అన్ని విధాల మాకు అనుకూలంగా ఉండాలి. డబ్బులు క్యాష్ ఇస్తున్నారు, ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. అన్లోడ్ కానీ లోడింగ్ కానీ క్యాష్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. సూట్ ఏం లేదు ఇక్కడ, బయట మాత్రం ఉందేమో, ఇక్కడ అయితే సూట్ లేదు, కమిషన్ లేదు. రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా చీనీ కాయలు అనంతపురం మార్కెట్కు తరలివస్తున్నాయి. దళారులు ఏజెంట్ షూట్ పేరుతో వసూలు చేసే కమిషన్ అనంతపురం మార్కెట్లో నిషేధం. దీంతో తమ పంట ఉత్పత్తిని ఎంత రేటుకు విక్రయించాలి, ఎవరికి విక్రయించాలి, తూకాల పనితీరు ఎలా ఉంది అన్న అంశాలను రైతులే నేరుగా పరిశీలించుకోవచ్చు. ఇక్కడ బయట పరిస్థితికి ఇక్కడికి చూస్తే ఇక్కడ చాలా బెనిఫిట్గా ఉంది. ఎలా అంటే, బయట వ్యాపారస్తుల్లో అంతా ఒక మాదిరిగా తయారయ్యి 10 టన్నులకి 2 టన్నులు, అంటే ఒక టన్నుకు వచ్చి 2 క్వింటాలు సూట్ అడుగుతారు, అంటే డబుల్ సూటు. బయట ఇక్కడ సూట్ లేదు, అక్కడ 50-45 నడిచే రేటుకి ఇక్కడ 36, అంటే అక్కడ సూట్ లేకుండా ఇక్కడ మంచి రైతుకి బెనిఫిటే కదా, మనిషికి అయితే మనకి ఇక్కడ బెనిఫిటే కదా. మార్కెట్లను ఒక రకం బీద వర్గా చెందిన వాళ్ళకి అయితే ఇక్కడ మార్కెట్ మేలు. దీని నుండి ఇప్పుడు బయట వ్యాపారస్తులు నీకు పొడికాయ గిడికాయ చిన్నకాయ ఊరేసుకోరు, ఒక 5 ప్యాకెట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చి ఏదో అమ్ముతారు, బాగానే రేటు పోతున్నాయి. ఇదే మార్కెట్ లేకుండా చిన్నకాయ పొడికాయ అంతా ఎవరు మాట్లాడిచ్చి వెళ్ళారు. బయట 45 నడుస్తుంది, ఈడ 35, 37, 36 అట్లా నడుస్తుంది. 45కి 37 డిఫరెన్సే కదా. ఇక్కడ అక్కడ డబుల్ సూట్, ఇక్కడ సూట్ లేదు. 28 సీసీ కెమెరాల పర్యవేక్షణలు, ఇక్కడ మార్కెటింగ్ కార్యకలాపాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయి. అనంతపురం మార్కెట్ యార్డులో ఉన్న వసతులపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడమటుకు మార్కెట్ యార్డు మాకేమో రైతులకంతా బాగుంది, సౌకర్యంగా తీసి ఈ కాయలను బట్టి పొజిషన్ బాగా వేస్తున్నారు. ఇల్లు మాకు అందుబాటులో ఉండాలి, మాకు మంచి జరుగుతుంది. ఇక్కడ మాకు ఏదానికైనా డబ్బుల విషయం కూడక బాగా పర్ఫెక్ట్ గారు, ఒక రోజు తప్పైన మళ్ళా మరుసనాడు అట్లే అకౌంట్లోకి వేస్తున్నారు. మాకు మండీ మటుకు బాగా చక్కగా జరిగింది అనంతపురం జిల్లాలో. ఇంతకాటికి మాకు ఇంకేం కావాలని కోరుకోలేదు. బయట మార్కెట్ల కాడికి మాకు ఈ మార్కెట్ మా జిల్లాలో బాగా సౌకర్యం కుదిరింది మాకు రైతులకు, మాకు అది సంతోషము. సూట్ 20 కేజీలు మాత్రమే టన్నుకు, బయట మామూలుగా డబ్బులు చూడు తీసుకుంటారు వ్యాపారస్తులు. ఒక టన్నుకు వచ్చేసి
2 quintal lo maaku 2.5 ekara tota china tota undi appudu 600 700 chettlu undayi 15 tonnulu aitayi 18 tonnulu atla pandichukuntunnam mukhyamantri vyas jagan mohan reddi di raitu pakshapata prabhutvamani anduke cheeni kayalu vikrayinchenduku vache raitulaku anni vasatulu erpadu chesamani anantapuram market committee chairman ekayes fayaz basha antunnaru ee market yard memu anta committee pramana swikaram chesinappudu nunchi ee market yard cheeni panta anedi abhrudhi ekkuva vachindi ఈ చీని పంట ఎక్కువైన కారణం వల్ల కవర్ షెడ్ గాని మేము కొత్తగా కవర్ షెడ్ మా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతపురం రామరెడ్డి గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే గారు 15 కోట్ల ఫండ్స్ గాని అనంతపురం మార్కెట్ యార్డ్ గా అభివృద్ధికి తెచ్చినారు ఈ రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల గురించి ఆలోచించి రైతుల పంట ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ లో చీని పంట అధికంగా అయిపోయింది అంటే నీరు వర్షాల కాలం వర్షాలు కరెక్ట్ పడుతున్నాయి అదిగ కాలువ నీళ్ళు అనంతపురం హంద్రీనివ కాలువ నీళ్ళు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో ఆ కాలువ తీసినారు కాబట్టి ఆ నీళ్ళ వల్ల ఇప్పుడు రైతులకు అందరూ ఉపయోగపడుతుంది ఆ రైతు కోసం నీళ్ళు గాని మా ప్రభుత్వం ప్రతి ఒక కాలువలకు చెరువులకు కుంటలు గాని నింపినాయి కాబట్టి ప్రతి పల్లిలో ప్రతి సాట నీటి శాతం పెరిగిపోయింది భూమిలో అందుకోసం రైతులు ధైర్యంగా చీని పంట ఎక్కువ శాతం పెట్టినారు కాబట్టి మా అనంతపురం రైతుల కోసం 15 కోట్లు మా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర మా రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో నీళ్లు వచ్చినాయి అప్పుడు కాలువలు తీసినారు కాబట్టి ఈరోజు సస్యశామలకు నీళ్లు ఉన్నాయి ఇక్కడ దానివల్ల మా రైతు గురించి ఆలోచించి మా ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు ఫండ్స్ గాని తెచ్చి అభివృద్ధి దిశలో ఉంది రైతు పంట విక్రయించగానే నేరుగా నగదు జమ చేయాలని వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ధరలోనూ తూకాల్లోనూ ఎలాంటి మోసాలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు అధికారుల సహకారంతో పాటు క్రయ విక్రయాలు పూర్తి పారదర్శకత పాటిస్తూ ఉండటంతో అనంతపురం మార్కెట్ యార్డుకు పంట ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు ఇప్పుడు చీని పంట గాని ఎక్కువ వచ్చింది కాబట్టి కవర్ షెడ్ గాని మీరు చూసుకోవచ్చు కవర్ షెడ్ గాని పని జరుగుతుంది అక్కడ గాని షాపింగ్ కాంప్లెక్స్ గాని జరుగుతుంది ఈ పంట అభివృద్ధి ఎప్పుడు ఏ ప్రభుత్వం గాని ఇవ్వనేటువంటి నిధులు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినారు కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ఎంపీలు కానీ ఇంతకుముందు అంతా ఉన్నారు ఎవరు కానీ తేలేని నిధులు మా అనంత వెంకటరామరెడ్డి గారు తెచ్చినారు కాబట్టి ఇది అభివృద్ధి బాటలు నడుస్తుంది మార్కెట్ రేట్లు అనుకూలంగా రేట్ల విషయంలో రైతులు ట్రేడర్స్ అంతా అనుకూలంగా వాళ్ళ రైతులు వ్యాపారస్తులు కలిసి ఎవరు వ్యాపారస్తులు వస్తే రైతుల ముందు వ్యాపారం జరుగుతుంది ప్రతి ఒక్కటి అంత మార్కెట్ అంటే సీసీ కెమెరాలు ఫిట్ చేసినాము ఏ ఇబ్బంది వచ్చినా ఏ జరిగినా సీసీ కెమెరాలు రికార్డ్ అయిపోతాయి దాదాపు 28 సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ అంతకుముందు సీసీ కెమెరాలు కానీ మార్కెట్లు ఉండేటివి కాదు కానీ ఇప్పుడు 28 సీసీ కెమెరాలు ఫిట్ చేసినాము ఎక్కడ ఏదైనా జరిగినా వెంటనే తక్షణమే మా ఆఫీసర్లు అలర్ట్గా అలర్ట్ అవుతారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు